ఓం శ్రీ సాయిరామ్. గీతావాహినిలో 14వ భాగము. నహి జ్ఞానేన సదృశం, జ్ఞానముతో సమానమైనటువంటిది వేరొకటి లేదు. సంసారమును సముద్రమును దాటించి పరమ ప్రాప్తిని ఏది కలిగించునో దానినే జ్ఞానమని అందరు. అట్టి జ్ఞానము కూడా రెండు విధములుగా ఉన్నది. అందులో మొదటిది విషయ జ్ఞానమనియు, రెండవ దానిని అభేద జ్ఞానమనియు అందరు. అనగా మొదటిది లౌకికమైనది, రెండవది అహం బ్రహ్మాస్మి అనే బ్రహ్మాత్మ విజ్ఞానమే. దీనినే అభేద జ్ఞానమందురు. ఇది అనాది, సంసార భయాన్ని నివారించి మానవుని నిర్భయ స్వరూపుని చేసి బ్రహ్మ ప్రాప్తిలో ప్రవేశపెట్టును. ఇది బుద్ధికి సాక్షి అయ్యుండును. అందువలన దీనికి సమ్యక్ జ్ఞానమని పేరు. దీనిని మానవుడు సాధించవలనన్న రెండు మార్గములు కలవు. ఒకటి బహిరంగ సాధన, రెండవది అంతరంగ సాధన. అనగా నిష్కామకర్మ, అంతరంగ సాధన అనగా ధ్యాన సమాధులు. ఇట్టి స్థితికి ఆత్మ సంయమమని కూడాను అందరు. వేదాంత పరిభాషలో దీనినే నిధిధ్యాసమని పిలుతురు. దీనిని పొందవలనన్న శ్రవణ మననాదులు ఆధారము. వాటి ద్వారానే ధ్యానమును సాధించవలను. కానీ శ్రవణ మననాదులు లేక ధ్యానసిద్ధి కలుగదు. ఆత్మ సంయమమనగా కూడా అర్థము ఇదియే. మనోనిగ్రహానికి కావలసిన ఉపాయములనే ఆత్మ సంయమము అందరు. మానవ జీవితమున ఇదియే లక్ష్యము, పరమాత్మను తెలుసుకునుట, ముక్తిని సాధించుట. అంతకంటే సత్యాన్వేషణ మానవునకు వేరెండు లేదు. మిద్దెలు మేడలు కట్టడము, భూములు సంపాదించడము, బిడ్డలను కనడము, ధనం ఆర్జించడము, పదవులకు ప్రాకులాడటము, బిరుదులను పొందటము, ఇది కాదు మానవునకు గొప్పతనము. శాశ్వతానందమును పొందుటే, శాశ్వత దుఃఖ నివృత్తి చేసుకున్నటే, తానే బ్రహ్మణను అనుభూతిని సాధించుటే సాధన యొక్క సారము. శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రాహ అన్న సత్యమును అనుభూతిలో ఆనందించవలను, సాధించవలను, ఉన్న రూపనామములను త్యజించవలను. కల్పితములు కల్లలే, అవి కదులునవి వదులునవి, సత్యములు కావు. త్రికాలములందు స్థిరముగా నుండు ఆనందమే తన స్వరూపమని తెలుపుటే జ్ఞానము. తాత్కాలిక దుఃఖ నివృత్తి, తాత్కాలిక ఆనంద ప్రాప్తి నిజ విముక్తి కాదు. కనుక ఇట్టి నిత్య సత్య నిర్మలమైన స్థితిని పొందవలనన్న అతనినే ఆశ్రయించవలనని కృష్ణబోధ. బావా అర్జున, జరా మరణములనే దుఃఖాల నుండే విముక్తి నందు నిమిత్తము నన్నాశ్రయించి ఎవడు సాధన చేయునో వాడు బ్రహ్మను, సంపూర్ణమైన ఆధ్యాత్మికాన్ని, కర్మను తెలుసుకున్నవాడగును. ఆది భూత, ఆది దైవ, ఆది యజ్ఞములలో కూడిన నన్ను ఎవరు ఆరాధన చేయునో అట్టివాడు సమాహిత చిత్తవృత్తి కలవాడై దేహము వీడు సమయమునందు కూడాను నన్ను మరువక చింతించును. ఆ కారణముచే అట్టివాడు నన్నే పొందుచున్నాడు, అనగా నాలో చేరుచున్నాడు. బావా, ముసలితనము, మరణము ఈ రెండు దుఃఖముల నుంచి తప్పించుకునవలననే ప్రతి మానవునికి ఉండును, ఉండవచ్చును. కానీ అంత మాత్రమున ప్రయోజనమేమి? దానికి అనుకూల ఆచరణ ముఖ్యముగా ఉండవలను కదా. నిజముగా అట్టి తీవ్రమైన ఆవేదనతో భగవంతునిపై సర్వ బాధ్యతలు వేసి ఆచరించు వాని దుఃఖమును అనుగ్రహ కిరణములతో అంతమునరింతును. కానీ దుఃఖ రూపములైన ప్రాపంచిక పదార్థాలను ఆశ్రయించినా